ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలోని ఒక భారీ రిక్రూట్మెంట్ అయితే ఏపీ హైకోర్టు అయితే విడుదల చేసింది ఏపీ హైకోర్టు విడుదల చేసిన ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఆ యొక్క సిలబస్కు సంబంధించి మీరు ఏ సబ్జెక్టులు ఏ విధంగా ప్రిపేర్ అయితే అవ్వాలో ఆ యొక్క సిలబస్కి సంబంధించిన పూర్తి అప్డేట్ను నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకునే వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఉద్యోగాలకు ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రమైతే వీళ్ళు విడుదలైతే చేశారు సిలబస్కి సంబంధించి ఏ విధమైన సిలబస్ అయితే ఉంటుందో వీళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేయలేదు నేను ప్రీవియస్కి సంబంధించిన కొన్ని నోటిఫికేషన్ అనేది గ్యాదర్ అయితే చేశాను ఆ యొక్క నోటిఫికేషన్లకు సంబంధించిన సిలబస్ ప్రకారమే ఇప్పుడు జరుగుతున్న నోటిఫికేషన్ సిలబస్ ఒకే విధంగా అయితే ఉంటుంది ఆ యొక్క సిలబస్కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు కానీ అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామినేషన్ పేపర్ చూసుకుంటే ఎనభై మార్కులకు అయితే ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది దీనిలో ఫార్టీ క్వశ్చన్స్ అయితే దీనికి ఫార్టీ మార్కులకు జనరల్ స్టడీస్ మీద ఒక ఫార్టీ మార్క్స్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద టోటల్గా ఇరవై మార్కులకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు పేపర్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది ఇప్పుడు జనరల్ స్టడీస్కి సంబంధించిన మనం నలభై మార్కులకు ఏ టాపిక్స్ మీద ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనం ఏ టాపిక్స్ మీద ప్రిపేర్ అయితే చేసుకోవాలి అదేవిధంగా కొన్ని పోస్టులకు సంబంధించి మెంటల్ అబిలిటీకి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వాటి గురించి కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకోబోతున్నాం జనరల్ నాలెడ్జ్ టాపిక్ మీద ఫార్టీ మార్క్స్కి సంబంధించి మీకు పేపర్ అయితే ఉంటుంది ఈ యొక్క ఫార్టీ మార్క్స్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉండాలి మీరు ఈ యొక్క సిలబస్లో ఏ టాపిక్స్ మీద మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోవాలనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన సిలబస్ చూసుకుంటే ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ భారతీయ కళలు సంస్కృతి అదే భారతీయ నృత్యం ప్రాచీన కళలు ప్రాచీన సాహిత్య నృత్యాలు అయితే ఉంటాయి కదా ఆ యొక్క కళలు సంస్కృతికి సంబంధించిన పూర్తి వివరణ మీరు చదువుకోవాల్సి వస్తుంది దాంతోపాటు ఇండియన్ హిస్టరీ భారతీయ చరిత్ర గురించి ఇండియన్ నేషనల్ మూమెంట్స్ అదేవిధంగా ఇండియన్ జోగ్రఫీ ఇండియన్ అగ్రికల్చర్ భారతీయ వ్యవసాయ రంగం భారతీయ ఎన్విరాన్మెంట్ పర్యా పర్యావరణకు సంబంధించిన టాపిక్స్ మీద చదవాలి అదేవిధంగా ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్స్ జనరల్ సైన్స్ డే బై డే లైఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ యొక్క చాప్టర్స్ అన్నిటి మీద మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోవాలండి దాంతోపాటు మీరు భా ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియాకి సంబంధించిన పూర్తి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క టాపిక్స్ మీద మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోవాలి ఇది ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన చాలా ఈజీగానే ఉంది పేపర్ కూడా మరీ అంత టఫ్గా అయితే ఉండదు సిలబస్ చాలా ఈజీగా అయితే ఉంది భారతీయ సంస్కృతి కళలు చరిత్రక నృత్యాలు సాహిత్య కళలకు సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అయితే చేయండి దాంతోపాటు ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్స్ జాగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఎకానమీ పాలిటీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఈ యొక్క టాపిక్స్ మీద మీరు ప్రిపరేషన్ చేసుకుంటే ఈజీగా నలభై మార్కులు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇట్లా చూసుకుంటే ఇది కూడా ఫార్టీ మార్క్స్కి సంబంధించిన పేపర్ అయితే ఉంటుంది దీంట్లో వచ్చి సిలబస్ చూసుకుంటే మనం రీడింగ్ కాంపినేషన్స్ ఎర్రర్ స్పోర్టింగ్ క్లోజ్ టెస్ట్ పారా జంబుల్ సెంటెన్స్ జంబుల్ ఓర్డ్ సెంటెన్స్ అదేవిధంగా ఫిలింగ్ బ్లాంక్ సెంటెన్స్ కాంపిటేషన్ పారా కాంప్లిటేషన్ సైనమోస్ ఆంటనిమోస్ ఐడమోస్ అదేవిధంగా ప్యాసెస్ అండ్ వార్డ్ సబ్స్క్రిప్షన్ ఈ యొక్క చాప్టర్స్ మీద మీకు ప్రిపరేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుందండి ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ మీద నలభై మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద నలభై మార్కులు అన్ని పేపర్లు కలిపి ఇదే సిలబస్ అయితే ఉంటుంది ప్రతి పోస్ట్కు అప్లై చేసుకునే వారికి కూడా ఇదే సిలబస్ అయితే ఉంటుంది ఈ యొక్క సిలబస్ కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ అయితే నేను తీసి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను అక్కడ నుంచి ఈ యొక్క స్క్రీన్ షాట్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఎందుకంటే మీరు అక్కడ నుంచి మీకు దగ్గర నుంచే మీ యొక్క ప్రిపరేషన్ డైలీ డే బై డేగా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు అఫిషియల్గా చూసుకుంటే మనకు ఏపీ హైకోర్టు అయితే ఆ యొక్క నోటిఫికేషన్ అయితే జారీ చేసింది కాకపోతే మీరు చెక్ అయితే చేసుకోండి ఎక్కడ చూసినా కూడా దాంట్లో ఈ యొక్క సిలబస్కి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు ఇది ప్రీవియస్గా రెండు వేల ఇరవై ఒకటిలో ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ఆ యొక్క నోటిఫికేషన్ ఆధారంగా మనం యొక్క సిలబస్ గురించి అయితే ఇదే సిలబస్ నైంటీ నైన్ పర్సెంట్ ఇదే సిలబస్ అయితే ఉండబోతుంది ఇది ఫ్రెండ్స్ ఏపీ హైకోర్టు అయితే భారీ స్థాయిలో ఉద్యోగాలకు అయితే భర్తీ చేయడం జరిగింది ఏపీ హైకోర్టు జారీ చేసిన ఈ యొక్క పోస్టుల భర్తీకి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఏ చాప్టర్స్ మీద మనం యొక్క ప్రిపరేషన్ చేసుకోవాలని చాప్టర్ గురించి మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకున్నాం వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా